వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా కొండపల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో సోదరుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు అన్ని విధాలా నేను అండగా ఉంటాను అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని భరోసా ఇచ్చారు. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే నా ధ్యేయం అన్నారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి జంట గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాం అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి జోగి రమేష్, పెడన శాసనసభ్యులు, గన్నవరం శాసనసభ్యులు, వల్లభనేని వంశీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక మానసికమైన తప్ప ఉంది, ఈ పది రెట్లు ఉంది ఉన్నది. ఎందుకంటే నేను ఇద్దరిని దగ్గర నుంచి చూసా, ఒక ప్రాణంలో భ్రాంతుల మీద బతుకుతాడు, అసలు వాస్తవాలు మాట్లాడు. ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలు అంటే తెలుగుదేశం పార్టీలో 2004 నుంచి 9 దాకా 9-11 దాకా కలిసి ఉన్నాం. విచిత్రమైన మాటలు చెప్పేవాడు నాకు, అంటే నేను పక్కకు వచ్చాను, నాకన్నా ఒక 5 ఏళ్ళు సీనియర్. ఏమో వీడికేం మైలు వెళ్ళిపోయిందా లేకపోతే నేను తర్వాత 2 సార్లు కాలేజ్ నాకు అడిగా, అమ్మా ఏం నువ్వు చెప్పేది అన్ని ప్రస్తావుకు నమ్మితో చూడటం నిజమంటే నిజమేనా అమ్మా? అయితే వీడికి తేడా ఉంది, కాంగ్రెస్ పార్టీలో 3 ముఖ్యమంత్రులు మారుతారని చెప్పేవాడు మాకు. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే 3 ముఖ్యమంత్రులు మారుతారు. రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రాత్రి ట్రైన్లో వెళ్తే మాట్లాడుకున్నారంట సార్, సార్ అని చంద్రబాబు చెబుతున్నాడు. వాళ్ళిద్దరు ట్రైన్లో మాట్లాడు ఈడిగా తెలిసింది. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు నిజమా? తీసుకెళ్ళి గొడపూడికి పెట్టి ఎప్పటిపట్నం కొండపల్లి అభివృద్ధిని మొత్తం పక్కన పెడితే మా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను ఎన్నికల ముందు హామీ ఎప్పటి పట్టణం కొండపల్లి మున్సిపాలిటీ చేస్తాను నేను. కానీ 2 గ్రామాలు కలిపి మున్సిపాలిటీ చేస్తే బాగుంటుంది అనే అధికారుల సూచన మేరకు నేను చర్చించుకొని ముఖ్యమంత్రి గారికి నేను విన్నపత్రం ఇచ్చినప్పుడు కృష్ణ ప్రసాద్ గారు కరెక్టే, మీరు మున్సిపాలిటీ కింద ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, ఆయన ఆమోదించడం, మనం మున్సిపాలిటీగా కొండపల్లి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం జరిగింది. మన పెద్ద గ్రామం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నేను ప్రతి ఇంటికి గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇల్లు నేను తిరిగాను, ప్రతి ఇంటికి నేను చూశాను. ఇక్కడ పేద మధ్య బడుగు వర్గాల ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయడమే బాధ్యతగా నేను తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇప్పించడం ఖాయం. దాదాపుగా ఇప్పుడు 90% మంది లిస్ట్ లో వచ్చారు, రాని 10% మంది కూడా నాది బాధ్యత. నేను దగ్గర ఉంటే ఆ 10% మంది కూడా పార్టీ ఇప్పిస్తాను, అలాగే ఎప్పటి పట్టణంలో కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎప్పటి పట్టణం కొండపల్లికి ఇంకో ప్రధానమైన సమస్య మురుగు సమస్య. దీన్ని నివారించడం కోసం ముఖ్యమంత్రి గారిని అడగగానే 12.5 కోట్ల రూపాయలు మన ఎప్పటి పట్టణం కొండపల్లి గ్రామానికి కొండపల్లి మున్సిపాలిటీ కేటాయించారు. వచ్చే వారం నుంచి ఆ 12.5 కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని చెప్పి మీకు తెలియడానికి సంతోషిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్క సమస్యని నిరంతరం మేము పర్యవేక్షిస్తూ పూర్తి చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే ఈ దేవుని ఉమామహేశ్వరరావు చూడలేక అవాకులు చవాకులు పెడతా. ఇక్కడ అతను మంత్రిగా శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు ఉండి ఎన్నికలు వచ్చిన చివరి నిమిషంలో అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ క్వారీలకు పోయే దారుల్లో పనికిరాని ప్లాట్లన్నీ ఇచ్చి కొంతమంది పేదలకి అటు ఒట్టి కాగితాలు ఇచ్చి లిస్టుల్లో చూస్తేనే వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టు ఉంటుంది.